ఎవయ్యా చంద్రబాబు నాయుడు, నీకు ఇందాక నేను చెప్పాను బుద్ధి జ్ఞానం సిగ్గు శరం, అసలు ఈ మాటలకి నీకు విలువ తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు 2 ఎకరాల నుంచి 2.5 లక్షల ఎకరాలకు వెళ్ళావు, 2.5 లక్షల కోట్లు 5-3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు అక్రమంగా సంపాదించావు రా. నేను వెబ్బాయికి ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నేను మీరు నీతికి న్యాయం ధర్మం కలిగిన వాళ్ళైతే నా మీద ఏసీబీ రైడ్ సిబిఐ రైడ్ ఏ రైడ్ అయినా ఐటీ రైడ్ ఏమైనా చేయించుకోండి, కానీ ఆ సమయంలో మీ ఆస్తులు నా ఆస్తులు రాజకీయాలకు వచ్చిన తర్వాత బయటపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఏమయ్యా నీకు ఏమి తెలుసు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 నెలల సమయంలో ఇదే జిల్లాలో 2 ఎకరాలు అమ్ముకున్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంగళగిరిలో నా ఇల్లు అమ్ముకున్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న మార్చి 5వ తారీఖున 28 ఎకరాల పొలం అమ్ముకున్నా. ఇది నా చరిత్ర. నీ చరిత్ర ఏమో 2 ఎకరాల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయలకు ఎక్కిన చరిత్ర నీది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నువ్వు మారవు చంద్రబాబు నాయుడు. ప్రజాధనాన్ని లూటీ చేయటం అనేది నీకు వెనక పెట్టిన విద్య. నీ కొడుకు కూడా చెబుతా ఉన్నావు, మీరు ధర్మంగా న్యాయంగా నాతో పాటు పోరాటం చేయండి. మేము చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ వ్యక్తిగతంగా చేసే పోరాటాలకి నీకు దమ్ము ధైర్యం ఉంటే, కానీ మేము మాత్రం నీతిగా నిజాయితీగా బతుకుతా, మేము పోరాటాలు చేస్తా ఉంటే మేము మా మీద మాత్రం ఏసీబీని ఉసుగొలుపుతావా? ఇది ఎక్కడ ధర్మం న్యాయం అని చెప్పేసి నిన్ను అడుగుతా ఉన్నా. నేను ఇవాటికి కూడా దీంట్లో ఉంటున్న చంద్రబాబు నాయుడు, ఇదే మా మంగళగిరి నియోజకవర్గంలో కేవలం 1000 చదరపు అడుగుల దాంట్లో ఒక అపార్ట్మెంట్లో అద్దెంట్లో ఉంటున్నా. నువ్వు సిగ్గు లేకుండా, నీకు అసలు సిగ్గు చీవులు ఎత్తుడు లేకుండా నువ్వు, నేను గౌరవ హైకోర్టు 2 సార్లు నీకు నోటీసులు ఇప్పించినా కూడా నువ్వు ఉండేది దొంగ ఇల్లు, వాళ్ళని బెదిరించావు, భయపెట్టి లొంగ తీసుకొని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆ ఇంటి కోసం వెచ్చించి ఉంటున్నావు, నువ్వు ఉండడానికి వీలు లేదు అని నీకు గౌరవ హైకోర్టుతో నోటీస్ ఇప్పించిన ఇంతవాడికి నీకు ఉలుగు పలుకు లేదు అని అంటే అసలు నువ్వు మంచి జన్మ ఎత్తావో లేదా ఎట్ట పుట్టావో నాకు అర్థం కావట్లేదు.